कंचो आरोप्यते शिलाशैले यत्नेना महता यथा निपात्यते क्षणेनाथः तथात्मा गुण दोषयोः అర్థమేంటంటే పర్వతం మీద ఒక పెద్ద ఏదైనా శిలని కానీ ఒక పెద్ద రాయిని కానీ మనం దాని మీదకి తీసుకువెళ్ళాలి అంటే ఎక్కించాలి అని అనుకుంటే అలాంటి ప్రయత్నం చేయాలనుకుంటే అది మహా కష్టం అంటే చాలా కష్టపడి ఆ పని చేయాల్సి వస్తుంది ఒక పనిని అంటే ఎవరినైనా అప్లిఫ్ట్ చేయాలన్న విషయం కూడా అంతే అన్నమాట సో ఒక పర్వతం మీదకి అంత ఎత్తైన పర్వతం మీదకి ఒక రాయిని తీసుకువెళ్ళి దాని మీద నిలబెట్టాలి అంటే ఎంత కష్టమో అలాగే ఏదైనా మంచి మంచివాడని అనిపించుకోవాలి అని అనుకుంటే కూడా అంతే కష్టపడి అన్ని అన్ని మంచి పనులు చేస్తూ కూడా ఆ కష్టాన్ని మనం అనుభవిస్తూ చేయాలన్నమాట అంటే కష్టపడాలి దాని గురించి అని ఇస్తారు అప్పుడే కానీ కీర్తి మనకి రాదు కీర్తి రావాలి అంటే కష్టపడాలి అదే ఒక మనిషి పతనం అయిపోవడం అనేది చాలా సులువు ఎలా అయితే కొండ మీద నుంచి ఒక రాయిని తోసేస్తే అది ఎంత సులువుగా కిందకు వస్తుందో ఒక మనిషి పతనం అయిపోవడం కూడా అంతే సులువుగా పడిపోవచ్చు కీర్తి తెచ్చుకోవడం మాత్రం మహాకష్టం హరే థ్యాంక్ యూ అండి నిరుక్త శాస్త్రం ప్రారంభంలోనే ఈ శాస్త్రం ఎందుకు రాస్తున్నాం మనకు అనుబంధ చతుష్టయం తెలుసును కదా ఇది ఎందుకు రాస్తున్నాము ఇందులో అసలు విషయం ఏమిటి అనేది ముందు చెప్పాలి కదా ఇందులో విషయం ఏమిటి తర్వాత మనం దీని అర్హులు ఎవరో అధికారి దీనివల్ల ప్రయోజనం ఏమిటి అనేది ఉంటుంది సో ఇవి చెబుతూ నా నిరుక్త శాస్త్రాన్ని ప్రారంభించే ముందు యాస్కమహర్షి ఏం రాశారంటే ఈ నిరుక్త శాస్త్రం రాయకపోతే వేద మంత్రాల అర్థాలు తెలియకుండా ఉండిపోతాయి అంచేత వేద మంత్రాల వేదవాక్యాల అర్థాలను వివరించేటందుకే ఈ శాస్త్రాన్ని రాయడం జరుగుతోంది అని చెప్పి చెప్పారు అన్నమాట ఆయన అయితే ఈ మాట చెప్పగానే కౌత్సుడు అని ఆయన ఏం చేశారంటే మరొక నైరుక్తుడు మీరు వేద మంత్రాల అర్థాలని చెప్పడానికి శాస్త్రం రాస్తానన్నారు బాగానే ఉంది కానీ అసలు వేద మంత్రాలే అర్ధరహితాలు నిరర్థకాలు వేద మంత్రాలే నిరర్థకాలు అయినప్పుడు మీ శాస్త్రం ప్రారంభించవలసిన అవసరం ఏముంది అసలు వేద మంత్రాలకే అర్థం లేదు అటువంటిప్పుడు మీ శాస్త్రాన్ని ప్రారంభించవలసిన అవసరం ఏమున్నది అని ఆయన క్వశ్చన్ చేశారు అంటే క్వశ్చన్ చేయడం అంటే దానికి మళ్ళీ ఆయన కొన్ని కొన్ని ఉదాహరణలు చూపించాలి కదా ఆయన ఎందుకు వేద మంత్రాలు అర్ధరహితాలు అన్నారో ఆయన ఒక 7 ఇన్స్టెన్సెస్ ఆయన పైకి తీసుకొచ్చారు ఆయన 7 ఇన్స్టెన్సెస్ చూపించి ఇది ఇలా ఉన్నది కనుక ఇక్కడ మంత్రానికి అర్థం లేదు నిరర్ధకము అంటే అర్ధరహితము అని చెప్పారన్నమాట 7ట్లోనూ చెప్పిన తర్వాత వాటిని ఒక్కొక్కటి విడివిడిగా కౌత్సుడు దాన్ని విడదీసి ఇది మీ అబ్జెక్షన్స్ 7 ఎగెనిస్ట్ గా ఇదిగో ఇది ఎందుకు కర ఒప్పుకోలేను ఇది ఎందుకు అంగీకరించను ఇది ఎందుకు అంగీకరించను అని 7 అబ్జెక్షన్స్ ని కూడా ఆయన తోసిపుచ్చారు అన్నమాట ఆ రకంగా తన శాస్త్రాన్ని ఆయన నిరూపణ చేసుకున్నారు ఒక మంత్రాన్ని ఆయన చెప్పారు అన్నమాట ఏం చెప్పారు వేదంలో ఉన్న మంత్రం అగ్న ఆయాహి వేతయే అని చెప్పేసి ఒక మంత్రాన్ని ఆయన చెప్పారు ఇక్కడ చూడండి అగ్న ఆయాహి వేతయే అని చెప్పి చెప్పారు ఇందులో ఆయన అబ్జెక్షన్ ఏమిటంటే అగ్న ఆయాహి వేతయే అనే మంత్రం ఉన్నప్పుడు అవి ఎంత స్పెసిఫిసిటీతో ఉంటాయంటే నేను దీన్ని ఆయాహి అగ్ని వేతయే అనొచ్చున ఆయాహి అగ్ని అనొచ్చున అనకూడదు ఖచ్చితంగా అగ్న ఆయాహి ఇదే ఆర్డర్లో అంటే క్రమత ఈ క్రమశః ఈ క్రమం మారడానికి వీల్లేదు అగ్న ఆయాహి వేతయే ఇలాగే ఉండదు కానీ ఆయాహి అగ్నే వేతయే ఈ రకంగా చెప్పడానికి అవకాశం లేదు చెప్తే తప్పు అంటారు వేద మంత్రాన్ని అందుకని వేద మంత్రాలు ఉన్నట్టుగా చదవాల్సి వస్తుంది ఇక్కడ అంటే ఏమిటంటే దీన్ని ఆనుపూర్వి అని అంటాం అంటే క్రమం నిర్దిష్టం అవడాన్ని ఆనుపూర్వి అంటాం అంటే దేని పూర్వం ఏది ఉండాలి అనేది నిర్దిష్టంగా చెప్పేసి ఉంటుంది ఇక్కడ అంచేత ఈ ఆర్డర్ మార్చడానికి వీల్లేదు ఇలా ఉంటే ఎలాగా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి కదా భాషలో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి కదా నీ మంత్రమైనా భాషే కదా కానీ ఆ ఫ్లెక్సిబిలిటీ కనపడదు ఉదాహరణకి లోకంలో ఏమంటాం ఆహార పాత్రం అన్నాం అనుకోండి అంటే ఒక పాత్రని ఆహార తీసుకురా ఒక పాత్రని తీసుకురా అన్నాను ఆహార పాత్రం అని అంటాను నేను లేదు పాత్రం ఆహార అని కూడా అనొచ్చు కదా పాత్రని తీసుకురా పాత్రని ఏ భాషలో అయినా ఇటు ఇటు మాట ఇటు అటు మాట ఇటు పెట్టినా వాక్యార్థం డిస్టర్బ్ అయిపోకుండానే ఉంటుంది అని మనకు తెలుసును అంచేత ఆహార పాత్రం పాత్రమాహార అని ఎలాగైనా అంటాం కదా అదేవిధంగా ఇక్కడ అనగలమా అగ్న ఆయాహిని ఆయాహి అగ్ని అని అనగలమా
అనలేం కదా అని చేత నియతానుపూరి ఉండటం అనేటటువంటిది ఒక డిస్క్వాలిఫికేషన్ మంత్రానికి. దాని ఫ్లెక్సిబిలిటీ పోయింది కనుక అటువంటి మంత్రాలు అర్ధరహితాలు అని మొట్టమొదటి అబ్జెక్షన్ చెప్పారు ఆయన. దీనికి ఎక్కడికక్కడ నేను సమాధానం కూడా చెప్పేస్తాను. దీనికి యాస్క మహర్షి చెప్పిన సమాధానం ఏంటంటే, అర్థవంత శబ్ద సామాన్యాత్, అంటే అర్థవంత శబ్ద సామాన్యాత్ అంటే శబ్ద అంటే వేదాలు, సామాన్యాత్ అంటే లౌకికము, అంటే శబ్ద వేదంలోనూ లౌకికంగానూ కూడా పదాలన్నీ అర్థవంతమైనవే, అర్థం కలిగినవే, అర్థం లేనివి నిరర్థకము అనేది లేదు. ఉదాహరణకి అంటే దీనికి ఉదాహరణ ఏం చెప్పాడు, గౌహు పురుష అంటే రెండు ఉదాహరణలు చెప్పారు. ఈ గౌహు పురుష అనే శబ్దాలు మనం లౌకిక సంస్కృతంలోనూ వాడతాం, వేదంలోనూ కూడా ఇవే మాటలు వాడారు. అంచేత వీటికి రెండింటికి వేదం అర్థంలో అర్థం ఉంది, లౌకికంగాను వైదికంగాను కూడా ఈ రెండింటికి అర్థం ఉంది అని చెప్పేసి మనకి తెలుస్తూనే ఉంది. అందుకని ఈ ఈ సందర్భంలో ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఆనుపూర్వి ఉన్నది, ఇక్కడ మనకు లౌక్యంలో ఆనుపూర్వి లేదు అని చెప్పారు. మీరు లౌక్యంలో ఆనుపూర్వి లేదు అన్న వెసులుబాటు వైదికంలో లేదు కనుక ఇది నిరర్థకం అని చెప్పారు. కానీ మీరు మరి వాడుకలో కొన్ని కొన్ని శబ్దాలు, కొన్ని కొన్ని సమాసాలు లౌక్యంలో కూడా ఆనుపూర్వి ఉన్నవి వాడుతున్నారు. మీరు ఆనుపూర్విని తప్పి మీరు వాడటం లేదు, వాడుతున్నారా? వాడటం లేదు. ఎందుకంటే అది అది సంప్రదాయం అలా వస్తుంది, లోకంలో అనుచరంగా లోకంలో వచ్చేటటువంటి ఒక ఏమండి ఆనుపూర్వి అంటే ఏదో చెప్పారు మీరు. నేను కొంచెం ఆనుపూర్వి అంటే క్రమం అండి, ఆర్డర్, ఆర్డర్ ఆఫ్ ది వర్డ్స్, సీక్వెన్స్, సీక్వెన్స్ అండి, ఆర్డర్ ఆఫ్ ది వర్డ్స్, ఆర్డర్ ఆఫ్ ది వర్డ్స్ అంతే. అగ్న ఆయాహి వేతయ అని మంత్రం ఉందనుకోండి, ఆయాహి టు అగ్ని అని అటు పెట్టకూడదు అనమాట. అంటే అటు వెళ్తే అగ్ని అవుతుంది, ఇక్కడ అగ్న అన్నది అలా పెట్టకూడదు అనమాట. అది అది మంత్రాల్లో స్పెసిఫిసిటీ ఉన్నది. మనం మనం మామూలుగా లౌక్యంలో అయితే పాత్రం ఆహార, ఆహార పాత్రం ఎలాగైనా చెప్పచ్చు, ఒక పాత్రను తీసుకురావాలి దానికి అర్థం. అది ఇలా ఇది అక్కడ లేదు కనుక అక్కడ అర్ధరహితము అన్నారు ఆయన. ఈయన ఏం చెప్తున్నారంటే, మీరు లౌక్యంలో కూడా ఆనుపూర్విని కూడి ఉన్న శబ్దాలు మీరు పలుకుతున్నారు, అక్కడ ఆనుపూర్విని తప్పించి మీరు పలకటం లేదు. అంచేత లౌక్యంలో కూడా అలా ఉంది, అలాగే వైదికంలో కూడా ఉంటాయి, అన్నీ అలా ఉంటాయి అని ఏమీ లేదు, అలా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి అంతే, ఉన్నవి అలాగే ఉంటాయి, లౌక్యంలో లేవా అని ఆయన దానికి ఉదాహరణ ఏం చెప్పారంటే, ఇంద్రాగ్ని. సాధారణంగా మీకు తెలుసును, దేవతలు చెప్పేటప్పుడు కొన్ని కొన్ని దేవతల్ని జంటల కిందే చెప్తాం, విడిగా చెప్పాం, ఇంద్రాగ్ని, మిత్రావరుణ ఇట్లా చెప్తాం అనమాట. సో ఇంద్రాగ్ని అనేటటువంటిది ఒక ఒక సమాసం, అది ద్వంద్వ సమాసం. ఇక్కడ ఇంద్రాగ్ని అన్నదాన్ని మనం ఇంద్రాగ్ని అనే లౌకికంగా పలుకుతున్నాం దాన్ని. అక్కడ ఇంద్ర అగ్ని ఒక ఆనుపూర్వి ఉంది కదా, ముందు ఇంద్ర అనే పూర్వపదంగా ఇంద్ర ఉంది, అగ్ని అనేది ఉత్తరపదంగా ఉంది. దీన్ని మనం అగ్ని అగ్నేంద్ర అని పలుకుతున్నామండి, అగ్నేంద్ర అని పలుకుతున్నాము మనం, పలకం కదా. అలాగే మాతా పితరవు అని ఉంది, పితరుని పితృని ముందును మాతరు శబ్దాన్ని తర్వాత పెడుతున్నావా? పెట్టట్లేదు. పితాపుత్రవు అంటే దీన్నేమో పుత్ర పితరవు అంటున్నావా? అంటలేదు. పితాపుత్రవు అంటే ఇది కూడా ఏమిటంటే నిర్దిష్టమైన ఆనుపూర్విని కలిగే మనం మాట్లాడుతున్నాము, వ్యవహరిస్తున్నాము. అంటే ఈ వీటిల్లో ఏది ముందు ఉంది, ఏది వెనక ఉంది అది మారకుండానే మనం ఇక్కడ వాడుతున్నాం. లౌకికంలో కూడా ఇటువంటి ప్రయోగాలు ఉన్నాయి, లౌకికంలో కూడా ఇటువంటి ప్రయోగాలు ఉన్నాయి కనుక మీరు వేదంలో ఉన్నవి తప్పు అని ఎందుకంటారు? మీరు లౌకికంలో ఉన్నట్లే వేదంలోనూ ఉన్నాయి. ఇప్పుడు గౌహు పురుష అనే శబ్దాలు ఇక్కడ అక్కడ ఉన్నాయి, అలాగే ఇక్కడ కొన్ని ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అలవాట్లు అంటే మనకి సాంప్రదాయకంగా వాడుకలో వస్తున్నవి అవే వేదాల్లో కూడా కొన్ని మంత్రాలు ఉన్నాయి కనుక మీరు చెప్పినటువంటి అబ్జెక్షన్ సరైనది కాదు అని చెప్పిన దాన్ని మొదటి అబ్జెక్షన్ ని ఆయన మొదటి అభ్యంతరాన్ని ఖండించారు అనమాట. ఇది చిన్నదే, ఇది పెద్ద ఇబ్బంది ఏం లేదు, అన్ని బాగానే అర్థమవుతాయిలేండి, ఇందులో పెద్ద పెద్ద ఏముండదు, తెలియంది తెలుసుకుంటున్నాం ఒక కొత్త విషయాన్ని, అంతవరకు కానీ అర్థం కానంత ఏమీ ఉండదు ఇందులో. తర్వాత ఇక్కడ ఇక్కడ చూడండి మంత్రముల, ఇక్కడ మనం మామూలుగా మనం చూస్తే ఏమిటంటే మనం వేదాల్లో ప్రథమ భాగం సంహితా భాగము అని చెప్పుకున్నాం, సంహితా భాగంలోనే మంత్రాలన్నీ వచ్చాయి మనకి. తర్వాత వీటిని అనుష్ఠానం చేసేటందుకు మనం ఏంటంటే బ్రాహ్మణ భాగాన్ని చేశారు. అందులో ఏం చేశారు, మనం అవి మనకు విపులంగా అర్థం కావటం కోసమని వాటిని వచన రూపంలో అర్థాలను వివరించి చెప్తూ రాశారు బ్రాహ్మణాలు. ఇప్పుడు దీనికి దాన్ని ఉపయోగించుకుని ఏమంటారంటే,
మంత్రాలు రాశారు మీరు, మంత్రాలు అర్థవంతాలు అంటున్నారు. మంత్రాలు అర్థవంతమైతే మరి మంత్రాన్ని చదవగానే అర్థం తెలియాలిగా నాకు. మళ్ళీ మీరు బ్రాహ్మణం అనేటటువంటి బ్రాహ్మణ వాక్యాలు అని ఒకటి పెట్టి బ్రాహ్మణ వాక్యాలతోటి ఆ మంత్రాలనే కర్మ విధానాన్ని ఇలా చెయ్యండి అని మళ్ళీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు కదా మీరు. అలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఎందుకు ఇస్తున్నారు మీరు? మంత్రానికి అర్థం ఉండదు కనుకే దీని ఉద్దేశం ఇది అని మీరు అర్థం చెప్తున్నారు. మంత్రం యాజ్ బై ఇట్ సెల్ఫ్ దానికి ఏమీ అర్థం లేదు, అందుకనే దాన్ని మీరు అర్థం చేయడం కోసం బ్రాహ్మణ వాక్యాన్ని పెట్టి ఒక అర్థాన్ని కల్పిస్తున్నారు అనేది ఆయన అబ్జెక్షన్. అంచేత మంత్రాల చేత అర్థాలు తెలుస్తుంటే బ్రాహ్మణ వాక్యాల అవసరం ఉండకపోవాలి. కానీ మీరు బ్రాహ్మణ వాక్యాలతో మళ్ళీ కర్మ విధానం అంతటినీ చెప్తున్నారు, మీరు వివరించి చెప్తున్నారు కదా. ఎందుకు చెప్తున్నారంటే మంత్రాల వల్ల అర్థాలు తెలియవు కనుకనే మంత్రాలకు అర్థాలు లేదు కనుకనే అని మీరు ఒక అర్థాన్ని కల్పించి బ్రాహ్మణ వాక్యాల ద్వారా చెప్పారు అని చెప్పేసి ఆయన ఉన్నారు. ఉదాహరణకి ఉరుప్రథస్వ అని ఉంది. ఉరుప్రథస్వ అంటే దాన్ని విస్తరించండి అని అర్థం అనమాట. ఉరుప్రథస్వ అని అక్కడ మనకి మంత్రం ఉంది, దాన్ని బ్రాహ్మణ వాక్యంలో ఇతి ప్రథయతి దీనిని వెదచల్లండి అని అర్థం అనమాట. ఉరుప్రథస్వ అంటే దాన్ని విస్తరించండి, ఇది వెదచల్లండి. నువ్వు ఉరుప్రథస్వ అనే దానికే అర్థం అయిపోతే మళ్ళీ ఇతి ప్రథయతి అని నువ్వు దానికి అర్థం చెప్తూ బ్రాహ్మణ వాక్యం ఎందుకు రాశావు నా అనుష్ఠానానికి వచ్చేటప్పటికి? అంచేత క్లియర్ గా తెలుస్తూ ఉన్నది ఈ మంత్రాలకు అర్థం లేదు కనుకనే, అంటే ఇక్కడ ఈ మంత్రాలకు అర్థం లేదు కనుకనే ఇక్కడ మీరు బ్రాహ్మణ వాక్యంతో దాని అర్థాన్ని తెలియచెప్పారు అని చెప్పి చెప్పారు అన్నమాట. అంచేత మంత్రాలు స్వార్థాన్ని బోధించడంలో అసమర్థాలు అయ్యాయి కనుకనే తిరిగి బ్రాహ్మణ వాక్యాలు విధించబడ్డాయని చెప్పి మనకి తెలుస్తున్నది. అందుచేత మంత్రాలు అనర్థకాలు అని ఈయన రెండవ అబ్జెక్షన్ పెట్టారు అన్నమాట. దీనికి ఆయన సమాధానం ఏం చెప్పారంటే, బ్రాహ్మణ వాక్యాలు అనేవి కొత్త అర్థాన్ని చెప్పట్లేదు. అక్కడ లేనిది ఇవి ఎలా చెప్తాయి? బ్రాహ్మణ వాక్యాలు ఎలా చెప్తాయి? అక్కడ లేని అర్థం ఇక్కడ చెప్పేటట్లయితే అసలు అది వేరు ఇది వేరు, దానికి ఇది బ్రాహ్మణము అని ఎందుకు అంటారు? ఇప్పుడు మనకి దాని అర్థము ఈయన వివరించారు కనుక మనకు బాగానే అర్థమైంది. అర్థం కాకపోయినా ఆ కాలంలో ఉండేవాళ్ళకి దాని అర్థం అర్థమవుతుంది. ఇవాళ మనకు అర్థం కాదని ఈయన వివరించారు అంతే. అంతే తప్ప ఆ కాలంలో సంహితలు రచన ఋగ్వేద రచనా కాలంలో ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది, దానికి అర్థం ఉంది. అర్థం ఉంది కనుకనే అర్థాన్ని ఇంకా ఉత్తర కాలాల్లో కూడా అందరికీ తప్పకుండా అందించాలి అనే ఉద్దేశంలో ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా తెలియాలని వీళ్ళందరూ బ్రాహ్మణ వాక్యాలతో దానినే వివరించి చెప్పారు తప్ప కొత్తది ఏమీ రాయలేదు. ఈ అందులో లేని అర్థం బ్రాహ్మణ వాక్యంలో దానికి అర్థం లేదు అంటే అందులో లేని అర్థాన్ని బ్రాహ్మణ వాక్యంలో వ్రాస్తున్నారు అని అర్థం. లేని అర్థాన్ని బ్రాహ్మణ వాక్యంలో రాస్తే ఈయనే రచయిత అని చెప్పుకుంటాడు. నేను అసలు దానికి అర్థం రాస్తున్నాను, ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉంది బ్రాహ్మణ వాక్యానికి? నేను ఋగ్వేద మంత్రానికి వేద మంత్రానికి నేను అర్థం రాస్తున్నాను, గద్యం రాస్తున్నాను ఈ బ్రాహ్మణ రూపంగా అని ఎందుకు చెప్పాలండి ఆయన? చెప్పక్కర్లేదు కదా, దాని అర్థం అది కనుకనే చెప్తున్నారు. కనుక ఇక్కడ బ్రాహ్మణ వాక్యంలో కొత్త అర్థం ఏమీ లేదు. మంత్రంలో ఉన్న అర్థాన్నే మనకి అర్థబోధ సవిస్తరంగా చెప్పేటందుకు బాగా వివరించి అనువాదం చేసి చెప్తున్నారు, గద్యంలోకి అనువాదం చేసి చెప్తున్నారు. అంచేత వేదంలో ఉన్నటువంటి మంత్రాల అర్థమే ఇది తప్ప మంత్రానికి అర్థం లేకపోతే ఏదో కొత్తది ఇక్కడ చెప్పినట్లు కానే కాదు. ఈ విధంగా మీరు మంత్రాలను అర్థవంతాలనే ఒప్పుకోవాల్సి ఉంటుంది. మీరు చెప్పినటువంటి అభ్యంతరం సరైనది కాదు అని చెప్పి చెప్పారు అన్నమాట. తర్వాత మూడోది ఇక్కడ చూడండి, మంత్రములు అనుపపన్నమైన అర్థములు కలిగి ఉండటచే అనర్థకములని చెప్పవలను. అనుపపన్నము అంటే అది ఉత్పన్నం కాను, అంటే నా ఉపపన్న అంటే అది ఉత్పన్నం కానివి, అంటే అటువంటి సిచ్యువేషన్ అరైజ్ కాదు. ఎలా అరైజ్ అవుతుంది? అంచేత అటువంటి అర్థాలు అనుపపన్నమైన అంటే రియలిస్టిక్ సిచ్యువేషన్స్ కానటువంటి అర్థాన్ని కలిగి ఉన్న మంత్రాలు ఉన్నాయి మీ దగ్గర, మీ వేదంలో ఉన్నాయి కనుక అవి చల్లవు. అసలు ఏదన్నా కానీ ఒక మంత్రాన్ని నువ్వు ఒక మంత్రంలో ఒక విషయాన్ని చెప్పావు అంటే అది రియలిస్టిక్గా ఉండాలి కదా, జరిగేది అయ్యి ఉండాలి కదా. కాని దాన్ని చెప్పేది మంత్రము అంటే అది ఎలాగా వ్యాలిడ్ అవుతుంది? కాదు అనేది ఈయన తర్వాత అభ్యంతరం. దీనికి ఈయన ఉదాహరణ ఏం చెప్పారంటే, ఓషధే త్రాయస్య ఏనం అనే ఉదాహరణ చెప్పారు. ఏనం అంటే ఇతనిని ఈయనని, ఓషధే ఓ ఓషధి, త్రాయస్య కాపాడుము రక్షించుము అంటే ఏం చేస్తారంటే ఈ ఆశీర్వాదాలు ఇచ్చేటప్పుడు మంత్రాలు వేసేటప్పుడు
ఒక రెండు దర్భం పట్టుకుంటారు మనం అన్ని కూడా ఈ కార్యాల్లో యజ్ఞ కార్యాల్లో దర్భలే కదా మాకు అన్నింటికి టూల్ అనే ఇన్స్ట్రుమెంట్ దర్భని తీసుకుని ఏం చేస్తారు నీళ్ళు ఇళ్ళల్లో చల్లి ఓషధే త్రాయస్య ఏనం అని ఒక మంత్రం చెప్పారు అంటే అర్థం ఏంటి ఓ ఓషధి ఈయనని రక్షించు అని ఇక్కడ ఇక్కడ ఈ అబ్జెక్షన్ ఏం చెప్పాడంటే ఈ ఓ ఔషధి ఈ యజమానిని అంటే ఇంకా ఏనమ్మంటే అక్కడ యజమాని అంటే అక్కడ యజ్ఞం చేసేవాడు అని అంటే మంత్రాలు యజ్ఞాల్లోనే చెప్తాం కనుక యజ్ఞం చేసేవాడు కనుక ఇక్కడ ఏనం ఈయనని అనే బదులు యజమాని అని రాశారు అందుకంటే ఏం లేదు అని అర్థము. ఇప్పుడు ఔషధులు అనేవి తమని తాము ఇక్కడ ఔషధి అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే దర్భలతో కదా చేస్తున్నాడు ఆయన చేతిలోనూ దర్భలు ఉంటాయి ఈ దర్భల్ని నువ్వు కోసి పట్టుకొచ్చావు అది పోయినట్టే కదా అది జీవించలేదు కదా తుంచి పట్టుకొచ్చావు కదా ఆ ఓషధి తను తనని తనే రక్షించుకోలేకపోయింది ఆ దర్భ తనని తనే రక్షించుకోలేకపోయింది నువ్వు పీకొస్తుంటే ఈయనే రక్షిస్తుంది నువ్వు అని ఇక్కడ ఆయన చెప్పినటువంటి అభ్యంతరం అది. ఓషధికి తనని తను కాపాడుకునే శక్తే లేదు అంటే ఓషధి అంటే ఇక్కడ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అప్పుడున్న దర్భలో అనమాట. అంచేత ఆ దర్భలకి తమను తాము కాపాడుకునే శక్తి లేనివి అర్భకమైనవి అవి ఈయన్ని రక్షించమంటున్నావు నువ్వు ఈ యజ్ఞకారుణ్ణి ఈ యజమానిని కర్తని యజ్ఞకర్తని అది ఎలా రక్షిస్తుంది ఇది ఉత్పన్నం కాదు అది ఇంపాసిబుల్ అది రక్షించుకోలేకపోతుంటే ఈయన్ని రక్షించడం అనేది అనుపపన్నమైనటువంటి విషయము కనుక నువ్వు చెప్పేది ఈ మంత్రానికి అర్థం లేదు అని చెప్పేసి ఈయన ఇక్కడ చెప్పారు. అలాగే ఇంకొక మంత్రం కూడా ఉదాహరించాడు ఆయన స్వధితే మైనం హింసీహి అనే ఒక మంత్రాన్ని కూడా చెప్పాడు. స్వధితే మైనం హింసీహి అని స్వధితము అంటే కత్తి అని అర్థం ఒకటి అంటే ఇక్కడ ఏమిటనమాట స్వధితే మా ఏనం హింసీహి మా ఏనం మా అంటే నువ్వు అని అర్థం తెలుసు కదా మీకు స్వధితే మా ఏనం హింసీహి ఓ కత్తి ఇక్కడ ఏం చేస్తున్నమాట ఒక ఒక యాగం జరుగుతుంది ఆ యాగంలో ఒక బలిస్తున్నారు అది ఒక ఏదో ఒక గొర్రె ఏదో ఒకటి అనుకోండి మేకో ఏదో బలిస్తున్నారు ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడు ఆయన బలిచ్చేవాడు కత్తిని ఎత్తి పట్టుకుంటాడు ఎత్తి పట్టుకుని దాన్ని తల మీద వేసేసేటప్పుడు వేటు వేసే ముందు ఏమంటాడంటే ఈ మంత్రం చదువుతాడు ఇక్కడ ఈ మంత్రం చదువుతాడు యాజ్ఞికుడు స్వధితే మైనం హింసీహి స్వధితే మా ఏనం హింసీహి అంటే ఓ కత్తి ఇతనిని హింసించకు అని చెప్పి మంత్రం చదువుతాడు చదివి పలక కొట్టేస్తాడు. ఇక్కడ ఈయన ఏమంటాడంటే అభ్యంతరం ఏమిటంటే అసలు నువ్వేమో బలి పేరు మీద దాని తలకాయ కోసేస్తున్నావు ఆ తలకాయని కత్తిరించేస్తో కత్తిని దీన్ని రక్షించు అని అడుగుతావు ఏంటి ఏమైనా అర్థం ఉందా ఇది ఉపపన్నమయ్యే విషయమేనా ఇది నువ్వు కొట్టేస్తే తలకాయ పోతుంది పాపం దానికి అంతే కదా అంతే తప్ప నువ్వు కత్తితో దాన్ని కత్తిరించేస్తో తలన ఉత్తరించేస్తూ స్వధితే మైనం హింసీహి ఓ కత్తి ఇతన్ని హింసించకము మా ఏనం హింసీహి ఇతనిని హింసించకము దీనిని హింసించకము అని చెప్పి నువ్వు చెప్తున్నావు ఇది ఎంతవరకు ఉపపన్నం అవుతుంది కనుక నీ మంత్రానికి అర్థం లేదు అని చెప్పి చెప్పాడు అనమాట. ఈ రెండు కూడా అసంగతం ఇవి జరిగేవి కాదు ఓ ఓషధి యజ్ఞ యజమాని రక్షించు అని చెప్పడం కానీ లేదు బలిస్తూ ఓ కత్తి ఇతన్ని హింసించకు హింసించడం అంటే తలకాయ కట్ చేస్తూ అనేది ఈ రెండు కూడా అర్థం లేనటువంటివి అనుపపన్నమైనటువంటివి ఇది ఆర్ నాట్ రియలిస్టిక్ సిచ్యువేషన్స్ తెలిసిపోతూనే ఉంది ఇటువంటివి ఎట్లా మంత్రాలు అవుతాయి కనుక ఈ మంత్రానికి అర్థం లేదు అని ఆయన చెప్పారు. దీనికి ఆయన సమాధానం ఏం చెప్పారంటే ఇక్కడ ఓషధి రక్షించము ఇందులో షధి అనేటటువంటి మాటకి అర్థం ఏంటంటే శ్రద్ధ ధాతువు అధిష్టాన దేవతను సూచిస్తుంది షధి అనే శబ్దం అంటే ఇప్పుడు ఒక చెట్టు అంటే ఒక అంటే మనం ఔషధంగా ప్రయోగించే ఒక చెట్టు ఉంది అనుకోండి చెట్టుకి ఔషధంగా పనిచేసే శక్తి ఉంది కదా మనం ఎప్పుడు శక్తిని దేంతో చూపిస్తామండి దేంతో మనం తెలుసుకుంటాం శక్తిని ఒక దేవతగా పేరు పెట్టుకుంటాం శక్తులన్నీ దేవతా రూపాలని మనం పేరు పెట్టుకున్నాం ఆ దేవతలన్నీ పరమాత్మ రూపాలు అంచేత పరమాత్మ రూపాల్లోని దేవతా రూపకంగా ఒక శక్తి దాన్ని ఆవహించి ఉండడం చేతనే అక్కడ పని జరుగుతోంది. ఇప్పుడు ఒక చెట్టు ఉంది ఆయుర్వేదం చెట్టు అది దాని నుంచి ఆయుర్వేదం మందు తీసాము కరక్కాయ కరక్కాయ చెట్టు నుంచి ఒక కరక్కాయ కోసుకొచ్చాము అది మనకి పనిచేస్తుంది కరక్కాయ పనిచేయదు చెట్టు పనిచేయదు అందులో దానికి ఔషధ గుణము అనే ఒక శక్తి ఉంది ఈ శక్తికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది ఆ దేవతనే మనం శక్తి స్వరూపం అంటాం అందుకే మనం ప్రకృతిని ఆరాధించేది కూడా ఆ శక్తి స్వరూపం అందులో ఉంది అంచేత ఇక్కడ నువ్వు ఓ ఔషధి అని నేను ఎప్పుడైతే అన్నామో ఔషధి త్రాయస్య ఏనం అన్నప్పుడు ఔషధి అని ఎప్పుడైతే అన్నానో నేను
ఆ దేవతని నేను ఆ దేవతని ప్రార్థిస్తున్నాను అంటే ఈ చేతిలో ఉన్న కొమ్మనో పువ్వునో ఆకునో కాయనో కాదు, ఆ దేవతని ఆ శక్తిని ప్రార్థిస్తున్నాను. ఓ శక్తి ఇక్కడ నేను చేసే పనికి ఈయనని ఈ కర్తని కాపాడు అని చేత ఇక్కడ దర్భలు కాదు రక్షించేది. ఇప్పుడు ఈ దర్భంలో ఏమిటి, ఆ ఆ శక్తి రూపం ఏదైతే ఉన్నదో అంటే ఆయనకు అక్కడ ఆ యజ్ఞం చేసినందుకు లభించే శక్తి రూపం ఏదైతే ఉందో దాన్ని ఈ దర్భంలోకి దానిని ఆహ్వానించి తర్వాత ఆవాహన చేసి దాంతో నీళ్ళ రూపంగా చల్లి రక్షించు అంటే నేను ఆ దేవతని నేను ఇక్కడ అడ్రస్ చేస్తున్నాను తప్ప ఈ దర్భ మొక్కలనో లేకపోతే ఈ ఔషధుల్నో కాదు. ఔషధులు అంటే చెట్లు అని అర్థం, ఇవి కాదు అని ఇక్కడ ఆయన దానికి సమాధానం చెప్పారు. కనుక నేను దేవతను అడుగుతున్నాను ఈయన్ని కాపాడు అని, అంతే దేవత కాపాడుతుంది అంతే, అది నమ్మకం, అది నమ్మకం, అది వేదవాక్యం అంతే అని ఆయన దానికి అర్థం చెప్పారు. అలాగే రెండో దానికి ఏం చెప్పారంటే కత్తితో కట్ చేసేస్తూ నువ్వు కత్తి దీనిని హింసించకము కొట్టద్దు అని చెప్పావు, అంటే దీన్ని హింసింపవద్దు అంటే దీన్ని కష్టపెట్టవద్దు అని. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే దీన్ని కష్టపెట్టవద్దు అంటే దానికి అక్కడ బలి చేయడం అనేది కష్టపెట్టడం కాదు అని దాని ఉద్దేశం. అది కష్టపెట్టడం కాదు, అది ఒక యజ్ఞ విధానంలో ఒక పద్ధతి అంతే అది. అందుకని ఇక్కడ ఏమిటంటే వేదవాక్యం అది. ఇప్పుడు యజ్ఞాల్లో బలి ఇవ్వడము అనేది హింస కిందకి రాదు అనేది వేదవాక్యం, ప్రమాణం వేదవాక్యమే. తలకాయ కొట్టేసి ఎలా హింస కాదు అని ఇంకా అడగడానికి వీల్లేదు, అందుకనే దాన్ని వేద ప్రమాణము అన్నారు. దాన్ని వేదంలో ఒక యజ్ఞ నిర్వహణలో ఒక బలిని వాళ్ళు చెప్పి పెట్టినప్పుడు ఆ బలి చేయడం అనేది ఆ బలిగా ఆవింపబడేటట్టు వస్తువుని హింసించడం అనే విషయం కాదు, అది హింస కిందకి రాదు, ఇది వేదవాక్యం, ఇది వేద ప్రమాణం, కనుక అది హింస కిందకి రాదు. అది నేను దాన్ని గుర్తు చేస్తూ నేను వేద ప్రమాణకంగా ఈ పని చేస్తున్నానే గాని ఇది నిన్ను హింసించుట కాదు అని చెప్పాలనే ఉద్దేశంలో ఈ మంత్రం చెప్పారు అన్నమాట. అందుకని ఆ రకంగా దీనికి ఇక్కడ మనకి రెండో మంత్రానికి అలా చెప్పారు అని అన్నమాట మనకి. సో ఈ రకంగా ఈ రెండింటికి కూడా మనకి ఆయన అబ్జెక్షన్స్ ని ఆయన తీసేశారు అన్నమాట. అంటే ఇప్పుడు రెండింటికి వరుసగా చూస్తే ఓషధే త్రాయస్యే ఏనం ఒకటి, స్వధితే మైనం హింసీహి అనేది ఒకటిని, ఈ రెండింటికి ఆ రకంగా ఆయన సమాధానం చెప్పారు. ఓషధే త్రాయస్యే ఏనం అన్న చోట నేను ఆ ఓషధిలో ఉన్నటువంటి శక్తి స్వరూపమైన దేవతని, అధిష్టాన దేవతని నేను కోరుతున్నాను, నువ్వు చెప్పేది తప్పు, నేను దాన్ని కోరటం లేదు, అది పోతుంది, అది దట్ ఈస్ అది పంచభౌతికం, అది అంతే కదా, అందులో ఉన్న శక్తి అనేది అది ఎప్పటికీ ఉండేది, అది నిత్యం, అది శక్తి నిత్యం, పరమాత్మ శక్తి, శక్తి అంటేనే పరమాత్మ, చైతన్యం అంటేనే పరమాత్మ రూపం. కనుక అలాగే స్వధితే మైనం హింసీహి, ఓ కత్తి ఇతన్ని హింసించకు అని అంటే వేద ప్రమాణం ఏమనుంది, వేదానుష్ఠానం అంటే యజ్ఞానుష్ఠానంలో యాగానుష్ఠానంలో బలి చేయడము అనేది ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ని హింసించటం కాదు అని వేద ప్రమాణం ఉంది, కనుక అది హింస కాదు, ఆ విషయాన్ని గుర్తు చేసుకుని నా కర్తవ్య నిర్వహణ నేను చేస్తున్నాను అని అర్థం అనమాట అక్కడ. అందుకని అది చెప్పాను అని చెప్పారు. ఇప్పుడు నాలుగవ అభ్యంతరానికి వద్దాం మనం. నాలుగవ అభ్యంతరం ఏం చెప్పారంటే మంత్రాలు పరస్పర విరోధం కలిగిన అర్థాల్ని బోధించుటచే అనర్థకములు. అంటే ఇదే వేదంలో ఒక చోట ఒక మంత్రం చెప్పారు, ఆ మంత్రానికి ఒక అర్థం ఉంది, ఓకే, ఇంకొక చోట మరొక మంత్రం చెప్పారు, ఆ మంత్రం కరెక్ట్గా ఇక్కడ ఇక్కడ చెప్పిన మంత్రం, ముందు చెప్పిన మంత్రం ఏ అర్థాన్ని అయితే బోధిస్తుందో మరొక చోట చెప్పిన మంత్రం ఈ అర్థానికి సరిగ్గా వ్యతిరేక అర్థాన్ని బోధిస్తుంది. అది మరి ఇలా పరస్పర వ్యతిరేకంగా నీ వేదంలో మంత్రాలు ఉంటే, అదే వేదంలో పరస్పర వ్యతిరేక్తమైన అర్థాలు కలిగిన మంత్రాలు ఉంటే ఆ మంత్రం అర్థవంతాలు ఎలా అవుతాయండి? ఆ మంత్రాలు రెండు అర్థవంతాలు కాదు కదా, ఒక చోట నువ్వు చెప్తున్నావు, ఇంకొక చోట ఇంకొక దాన్ని ఖండిస్తున్నావు, అటువంటప్పుడు అది అర్థవంతం ఎలా అవుతుంది? కనుక మంత్రాలు నిరర్థకాలే అని మరొక వాదన చేశారు ఆయన. ఈ వాదనకి ఆయన చూపించిన ఉదాహరణలు ఏమిటంటే ఒక చోట ఒక మంత్రం ఉంది, ఏకయేవ రుద్ర, అంటే ఇక్కడ ఏదో మన రుద్రుడు గురించి చెప్పేటటువంటి సూక్తాల్లో ఎక్కడో ఏకయేవ రుద్ర అవతస్థే నా ద్వితీయ అని ఉన్నది. అంటే ఏకయేవ రుద్ర అవతస్థే, ఒకే ఒక రుద్రుడు ఉన్నాడు, నా ద్వితీయ, రెండోవాడు లేడు, రుద్రుడు ఏకుడు, ఎక్కడున్నా కానీ ఒకే ఒకడు రుద్రుడు అనేవాడు, రెండోవాడు అనేవాడే లేడు, అంటే ఈ లోకం అంతటికి రుద్రుడు ఒకడే అని చెప్పడం అన్నమాట. ఇది ఏక ఏవ రుద్ర అవతస్థే నా ద్వితీయ అని చెప్పేసి ఒక మంత్రం చెప్పింది. అక్కడ ఏమిటి,
రుద్రుడు అంత బలవంతుడు. ప్రతయేవ రుద్ర అవతస్థేన ద్వితీయ. ఇక్కడ రుద్రుడి యొక్క ప్రాశస్త్యాన్ని, ఈ సృష్టిని అంతటినీ ఆక్రమించుకుని వ్యాపించి ఉన్నటువంటి రుద్రుడు ఒకే ఒక్కడు అని స్తుతి చేయడం కోసం ఇక్కడ ఈ మంత్రం చెప్పబడింది. ఏక ఏవ రుద్ర అవతస్థే నా ద్వితీయ ఇదన్నమాట ఈ మంత్రం చెప్పారు. ఆయన ఏమంటాడు, కొంచెం ముందుకు వెళ్తే అదే వేదంలో కాస్త ముందుకు వెడితే మరో చోట మరొక మంత్రం కనిపించింది. అదేం చెప్పారంటే అక్కడ అసంఖ్యాత సహస్రాణి ఏ రుద్ర అధిభూమ్యాం, అంటే ఈ భూమిని, ఈ భూమి పైన అధిభూమ్యాం, ఈ భూమి పైన అసంఖ్యాత సహస్రాణి లెక్కలేని వేల కొలది మంది ఏ రుద్ర రుద్రులు ఉన్నారు. ఏ రుద్రాహ అంటే ఈ భూమి మీద లెక్క లేనంత మంది వేల కొలది రుద్రులు ఉన్నారు అని ఈ మంత్రం చెప్పింది. ఇంతకు ముందు చెప్పిన మంత్రం ఏమిటి, ఒకే ఒక్కడు రుద్రుడు ఒక్కడే, రెండో వాడు అనేవాడు లేనే లేడు అని చెప్పింది ముందర మంత్రం. ఈ మంత్రం ఏం చెప్తుంది, ఈ భూమి మీద వేల కొద్దీ చెప్పలేనంత మంది రుద్రుడు ఉన్నారు. ఇదేమిటిది, అక్కడ ఒకడే ఉన్నాడంటావు, ఇక్కడ వేల కొలది అనేక మంది ఉన్నారంటావు, ఇది ఏమన్నా కరెక్ట్ గా ఉన్నదా, ఇది ఈ మంత్రాల్లో అర్థం ఉందా, అక్కడ చెప్పితే నిలబడాలి అది సత్యము అంటే, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకొకటి చెప్పావు అంచేత మంత్రాలు అర్థరహితాలు అని చెప్పారు అన్నమాట ఆయన. అంటే ఈ రెండు మంత్రాలకి కూడా అర్థం పరస్పరం విరోధించుకుంటున్నాయి, ఇవి అంటే పరస్పర వైరుధ్య అర్థాలు కలిగినటువంటి రెండు మంత్రాలు ఉన్నాయి ఒకే చోట. ఇది ఏ విధంగా ఉపపన్నం అవుతుంది, దాన్ని ఏ విధంగా మనం ప్రమాణంగా అంగీకరించగలుగుతాము, అంగీకరించలేం కదా, అందుకని నీ మంత్రాలు నిరర్థకాలు అని చెప్పి చెప్పాడు. అలాగే ఇక్కడ మరొక ఉదాహరణ కూడా ఆయన చెప్పాడు, అదేమిటంటే అశత్రురింద్ర జజ్ఞిషే. అంటే ఏమిటనమాట, జజ్ఞిషే అంటే పుట్టాడు అని, అశత్రుహు ఇంద్ర జజ్ఞిషే అంటే అశత్రుహు అంటే మనం అజాత శత్రువు అంటామే, ఆ జాత శత్రువు శత్రువు లేకుండా పుట్టినవాడు అని అర్థం. ఇక్కడ అశత్రు జిజ్ఞషే అంటే శత్రువులు అనేవాళ్ళు లేకుండగా పుట్టినవాడు ఇంద్రుడు అని చెప్పి చెప్తున్నావు. అశత్రురింద్ర జజ్ఞిషే అంటే శత్రువులు అనేవాడు లేకుండా పుట్టినవాడు ఇంద్రుడు. అంటే మనం మామూలుగా చెప్పేసుకుంటే ఒక మాటలో ఇంద్రుడు అజాత శత్రుడు అని ఒక మంత్రం చెప్తోంది. ఇక్కడ అశత్రురింద్ర జజ్ఞిషే అని ఇక్కడ చెప్పింది. అంటే ఇవి ఎలా ఉంటాయంటేనంటే నిజంగా మనం అర్థం చేసుకోవచ్చు, ఇక్కడే తెలుస్తూ ఉంటుంది ఇందులో ఉన్నటువంటి కొంచెం ఇన్కరెక్ట్నెస్ మనకు కనపడుతున్నాడు. ఏకైవ రుద్ర అన్నప్పుడు రుద్రుడు అంత గొప్పవాడు అని చెప్పేసి అక్కడ చెప్పారు, రుద్రుడు అనేవాడు ఒకడే ఉన్నాడు, ప్రపంచమంతా ఈయనే ఉంటాడు, సృష్టి నిండా ఆయనే ఉన్నాడు, రెండో వాడు అనేవాడు లేడు అని అంటారు. అన్న తర్వాత మళ్ళీ ఇంకొక చోట ఇలా చెప్పాల్సి వస్తే కొన్ని కొన్ని చోట్ల మనం ఆయన బలాన్ని, ఆ బలాన్ని ఇంకా ఇంకా ఇంతగా పెంచి చెప్పడానికి అంటాం మనం, ఓహో ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు రుద్రుడు అంటాం. ఒకే రుద్రుడు ఎక్కడ పడితే అక్కడ ఎలా ఉంటాడు అంటే ఎలాగా, అట్లాంటి అర్థంలో వాడిన మంత్రాలు అనమాట ఇవి, మనం అలా అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా అశత్రు ఇంద్ర జజ్ఞిషే అని అన్నారు కదా, ఇక్కడ అంటే ఇంద్రుడు అనేవాడు అజాత శత్రుడు, శత్రువులు అనేవాడు లేకుండా జన్మించాడు అని మళ్ళీ కొంచెం ముందుకెళ్తే మరొక మంత్రం చూశాం నేను అక్కడ. అదేమిటి, శతం సేన అజయత్ సాకం ఇంద్రహ అంటే వందల కొద్ది సేనల్ని కూడా సాకం ఒకే ఒక్క క్షణంలో ఒక్క మాటగా ఇంద్రహ అజయత్ ఇంద్రుడు జయించేశాడు. ఒక పక్కనే నువ్వేమంటున్నావు అశత్రురింద్ర జిజ్ఞషే అంటే అతను అజాత శత్రువు అని చెప్తున్నావు, మళ్ళీ ఏం చెప్తున్నావు ఇక్కడ, శత్రువుల్ని ఒకే సేనలు అంటే శత్రువులే కదా, లేకపోతే ఆయన వధించాల్సిన అవసరం రాదుగా, జయించాల్సిన అవసరం రాదుగా, శత్రువులే కదా, శత్రు సేనల పైన జయించేశాడు ఒక క్షణంలో వందలాది సేనల్ని జయించేశాడు అంటున్నావు. అంటే ఇక్కడ అసంఖ్యాకమైన శత్రువులు ఉన్నారు అని ఇక్కడ చెప్తున్నావు నువ్వు, అంతకు ముందేమో శత్రువు లేకుండా పుట్టాడు అని చెప్పావు. ఈ రెండు పరస్పర వైరుధ్యార్థం కలిగిన శబ్దాలు కదా, అవి వాక్యాలు కదా, అటువంటప్పుడు ఇది ఏ విధంగా మంత్రాలు అర్థవంతం అవుతాయి, కనుక మంత్రాలు అనర్థకాలు అని చెప్పి ఇక్కడ చెప్పాడు అనమాట. ఈయన పెట్టిన మరొక అబ్జెక్షన్ ఇది అనమాట. దీనికి నేను సమాధానం చెప్పారంటే, ఇప్పుడు లౌకికంగా కూడా మనం వాడతాం కొన్ని, అసపత్నేయం బ్రాహ్మణ, ఇక్కడ సపత్ని అని అంటే అర్థం ఏంటంటే విరోధి అని అర్థం, అంతే ఇది. సపత్ని అంటే విరోధి అనే అర్థం కూడా ఉంది. అసపత్నేయం బ్రాహ్మణ అంటే బ్రాహ్మణుడికి విరోధులు ఉండరు, నా సపత్నేయం ఇయం బ్రాహ్మణ, బ్రాహ్మణుడికి సపత్నులు అంటే విరోధులు అనేవాళ్ళు ఉండరు, నా ఉండరు అంటే బ్రాహ్మణుడికి విరోధులు ఉండరు అని ఇక్కడ నువ్వు ఒక ఇది పెట్టావు. నువ్వు పెట్టిన అలాగే ఇంకొక మాట కూడా చెప్తావు, అనమిత్రో
రాజా నా అమిత్రః రాజా అన్నమాట. నా అమిత్రః అంటే మిత్రుడు కానివాడు లేడు ఈ రాజుకి అని. నా అమిత్రః, అమిత్రః అంటే శత్రువు, మిత్రుడు కానివాడు నా లేడు ఎవరికి, రాజు. ఈ రాజు అంటే అజాత శత్రుడు ఈ రాజు అని చెప్పడం అన్నమాట. అంచేత ఈ రాజుకు శత్రుడు అనేవాళ్ళు లేరు, అమిత్రులు అనేవాళ్ళు లేరు అని ఈ మంత్రం చెబుతోంది. అసపత్నేయం బ్రాహ్మణ, బ్రాహ్మణుడికి సపత్నులు లేరు, విరోధులు లేరు అని ఈ మంత్రం చెబుతోంది. ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఏమిటంటే, ఇక్కడ మనం నిజంగానండి రాజు యుద్ధం చేయడండి, జన్మలో యుద్ధం చేయడండి. ఇప్పుడు ధర్మరాజుని ఏమంటుండే, అజాత శత్రువు అంటే ప్రఖ్యాతమైనటువంటి మనకు తెలిసినటువంటి ప్రయోగం ధర్మరాజు గారి, అంతే కదా. ఇంకా ధర్మరాజుని అజాత శత్రువు అని అన్న, ధర్మరాజు యుద్ధం చేయలేదండి, యుద్ధం చేశాడు కదా. కానీ నువ్వు ధర్మరాజుకి అజాత శత్రువు అని ఒక శాశ్వతమైనటువంటి పేరు పెట్టావు కదా నువ్వు. అంటే ఉదాహరణకి చెప్తున్నాను నేను, అది 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 మనం ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, శాస్త్రంలో అది చెప్పలేదు. అంచేత ఇక్కడ అర్థం ఏమిటంటే, వీటిని ఏమంటామంటే వీటిని ఔపచారిక ప్రయోగాలు అని అంటాం మనం. అంటే అజాత శత్రువు అంటే ఇంచుమించుగా లేరు అని అర్థం. అంటే పూర్తిగా ఇప్పుడు నా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది అని అన్నాను అనుకోండి నేను, అంటే అంతా బాగున్నానన్నా, ఏం కాదు నన్ను బాధ పెట్టేది కనపడటం లేదు, లోపల బీపీ షుగర్ ఉండొచ్చును, అది చిన్న చిన్న ఉంటాయి, అయినా కానీ బ్రహ్మాండంగా ఉన్నాను, నా ఆరోగ్యం ఎక్సలెంట్ గా ఉంది అనే చెప్తాను నేను. అలాగే ఇప్పుడు ఎవరినైనా అజాత శత్రువు అన్నామంటే సుమారుగా లేరు అని, మామూలుగా అందరికీ ఉండే రేంజ్ లో ఆయనకి లేరు శత్రువులు. ఒకడో అరా ఉండకుండా ఉంటారా, ఉంటారు. ఒకడో అరా అంటే అతి తక్కువ మంది శత్రువులు ఉండే వాళ్ళని కూడా శత్రురహితుడుగా అజాత శత్రుడుగానే మనం పరిగణిస్తాం కనుక, ఇటువంటి వాటిని ఔపచారిక ప్రయోగాలు ఉంటాం. ఔపచారం అంటే మనం వాళ్ళకి ఒక ఒక ప్రత్యేకతను ఆపాదించడము అనమాట. అంచేత వీటిని ఔపచారిక ప్రయోగాలు అని అంటాము. అలాగే అక్కడ కూడా నీకు ఇంద్రుని గురించి చెప్పిన అటువంటి ప్రయోగాల పైన చెప్పిన ప్రయోగాల్లో కూడా అవన్నీ రుద్రుని గురించి చెప్పినా అవి కూడా ఔపచారిక ప్రయోగాలుగా నువ్వు గ్రహించాలి. అంతే, మళ్ళీ అట్ ది సేమ్ టైం తర్వాత కూడా ఔపచారిక ప్రయోగం